CID Vicharana Pai TDP Jatiya Pradana Kardarsi Nara Lokesh Sanchalana Vyakhyalu Chesaru. Rendu Roju Aru Gantalaku Paiga Lokesh Vicharana Konasagindi. Vicharana Tarvata Bayataku Vachina Ayana CID Prashnalapai Tanataina Style Lo Satire Lu Vesaru. High Court Kevalam Okaroje Vicharinchamani Chepina Rendu Roju Kuda Vicharanaku Pilicharani Annaru. Sumaru 47 Prashnalu Adigarani Kani Washing Machine Lo Battalanu Tippinattu Pade Pade Ave Prashnalu Adigarani Annaru. రెండో రోజు విచారణలో తనకు ఒక్కొక్కతో కొత్త విషయం తెలిసిందని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కారణంగా తమ హెరిటేజ్ భూమి కోల్పోవలసి వచ్చినట్టు గుర్తించామని అన్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని తన తల్లి భువనేశ్వరి డాక్యుమెంట్స్ ఎలా అడుగుతారని లోకేష్ ప్రశ్నించారు. భువనేశ్వరికి చెందిన ఐటీ రిటర్న్స్ పేపర్లు ముందు పెట్టి ప్రశ్నలు అడిగారని బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లోనే వాటికి ఆధారాలు ఉన్నా అర్థం లేని ప్రశ్నలు అడిగారని అన్నారు. చంద్రబాబు ఉన్న ఇంటి విషయంలో క్విట్ ప్రోకో ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాము ఆ నివాసానికి అద్దె చెల్లించామని గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి కేవలం రాజకీయ కక్షలో భాగంగానే తన తండ్రి చంద్రబాబు నాయుడిని 32 రోజుల పాటు జైల్లో ఉంచారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తండ్రి ఆరోగ్యంపై మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. రాజమండ్రిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారని ఆయన్ని చూసి తన తల్లి భువనేశ్వరి బ్రాహ్మణి చాలా బాధపడ్డారని లోకేష్ అన్నారు. హైకోర్టు కేవలం నన్ను ఒక్కరోజుకే హాజరవ్వమని చెప్పినా సిఐడి అధికారుల నోటీస్ మేరకు నేను మళ్ళీ రెండో రోజు హాజరవుతాం జరిగింది. దాదాపు 47 ప్రశ్నలు అడిగినట్టున్నారు. దాంట్లో ఒక 2-3 ప్రశ్నలు కొత్త ప్రశ్నలు తప్ప మిగతా అన్ని నిన్న అడిగిన ప్రశ్నలే ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ ఈ రోజు నన్ను అడుగుతాం జరిగింది. గూగుల్ ఎర్త్ తెరిచారు, తెరిచి రోడ్ అలైన్మెంట్ చూసి హెరిటేజ్ కొనుగోలు చేసిన 9 ఎకరాలు అలైన్మెంట్ పైన ఎలా ఉంటుందని నాకు చూపిస్తాం జరిగింది. మొదటిసారి నేను అది చూస్తాం జరిగింది. ఈరోజు బాహుబలి సినిమా చూపించినట్టు పెద్ద స్క్రీన్ పైన నీట్ గా చూపించారు. దాంట్లో ఈరోజు నేను తెలుసుకుంది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ హెరిటేజ్ భూమి లోపల నుంచి వెళ్తుందండి. అంటే హెరిటేజ్ భూమి కోల్పోయింది. అది నేను ఈరోజు తెలుసుకున్నాను. నాకు సంబంధం లేని వివరాలు ఇన్నర్ రింగ్ రోడ్, మేము కోర్ క్యాపిటల్ రీజియన్ లో కనీసం ఒక గజం కొనలేదు. నేను గత 10 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యుల ఆస్తులు అవసరం లేకపోయినా ప్రజల ముందర పెట్టాము. ఆనాడు సవాల్ ఇస్తారా, దీనికన్నా ఒక గజం ఎక్కువ ఉందని ఎవరు నేర్పిస్తే ఉన్న ఆస్తులని వాళ్ళకి తిరిగి రాస్తానని చెప్పాను. ఇప్పటికీ నిరూపించలేదు.